అందరికీ నమస్కారం. మనకు అప్పుడప్పుడు రుచికరమైన ఆహారాలు తీసుకోవాలని కాస్త కోరికలు వస్తూ ఉంటాయి. కానీ ఆరోగ్యం దెబ్బ తినకూడదు, వెరైటీలు తినాలి, టేస్ట్ను బాగా ఎంజాయ్ చేయాలని న్యాచురోపతి ఫాలోవర్స్ కూడా అనిపించినప్పుడు హాని కలిగించని రుచినిచ్చే వెరైటీ రైస్ ఐటమ్స్ని మనం చేసుకునే కార్యక్రమాల్లో ఈరోజు పాలక్ రైస్ టేస్టీగా హెల్దీగా ఎలా చేసుకోవచ్చో, పిల్లలకి ఎలా పెట్టుకోవచ్చో కూడా తెలుసుకోబోతున్నాం. ముఖ్యంగా నేను అన్నం ఎప్పుడూ ఎక్కువ తినొద్దంటాను, పిల్లలకు కూడా ఎక్కువ పెట్టొద్దంటాను. ఎందుకంటే శారీరక శ్రమ చేసేది లేనప్పుడు అన్నం ఎక్కువ తింటే అనేక రకాల జబ్బులు వస్తాయని. అంచేత రోజు అన్నం విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటూ అతి కొద్దిగా వాడుకుంటూ ఎప్పుడన్నా స్పెషల్స్ ఎంజాయ్ చేయాలన్నప్పుడు మీకు కావలసినట్లు కాస్త వైట్ రైస్నో ఏదైనా ఇట్లా చేసుకోవచ్చు. ఈ పాలక్ రైస్ ఎట్లా చేసుకుని పిల్లలకు పెట్టొచ్చు, మీరు తినొచ్చు అంటే, మామూలుగా మనం బియ్యం ఉడకటానికి ఒక గ్లాసు బియ్యానికి 2 గ్లాసులు నీళ్లు పోస్తాం. ఇప్పుడు అసలు నీళ్లు వాడం, అది ముఖ్యం. ఇక్కడ 2 రకాలుగా నీళ్ల బదులుగా పోస్తాం బియ్యం ఉడకటానికి. మొట్టమొదటిది కొబ్బరి పాలు. కొబ్బరి ఒక కాయ కొట్టేసి మీరు తురుమేసి ఆ తురుమును మిక్సీలో వేసి అన్ని నీళ్లు వేసి మెత్తగా నలిగించండి. నలిగిన తర్వాత ఫిల్టర్ చేస్తే కొబ్బరి పాలు వస్తాయి, ఆ పాలు తీసుకోవాలన్నమాట. మనకి సుమారుగా 2 గ్లాసులు బియ్యం చేస్తున్నాం అనుకోండి, 2 గ్లాసులు కొబ్బరి పాలు కావాలి. అది మరి 2 గ్లాసులతో ఉడకదు కదా, అంటే మరి 4 గ్లాసులు కావాలి కదా 2 గ్లాసులు బియ్యానికి. అంటే మరో 2 గ్లాసులు పాలకూర జ్యూస్ తీసుకుంటాం. ఇక్కడ పాలకూర అసలు ఉప్పు వేసినట్టుగా ఉంటుంది. అంచేత ఇందులో ఎవరు అసలు ఉప్పు వేయకుండానే మన పద్ధతిలో వండుకున్నా ఏ లోటు లేకుండా అన్నం బాగా తినవచ్చు, ఈజీగా తినేయచ్చు అన్నమాట. పాలకూరని కడిగేసి కాడలవి తీసేసి మంచిగా ఆకులు కట్ చేసుకుని ఆ ఆకుల్ని ముక్కలుగా కోసి మిక్సీ వేయండి. బాగా నలిగిన తర్వాత ఈ పాలకూర రసాన్ని ఫిల్టర్ చేసేసి తీసుకోండి, ఆ పిప్పు తీసేసేయండి. పచ్చి పాలకూర రసం 2 గ్లాసులు తీసుకుంటారు. అంటే 2 గ్లాసులు బియ్యం చేసామనుకోండి, 2 గ్లాసులు పాలకూర జ్యూసు, 2 గ్లాసులు కొబ్బరి పాలు, అంటే 4 గ్లాసులు కావాలి కదా, సేమ్ అట్లా అయిపోతాయి అన్నమాట. ఇలా కొబ్బరి పాలు పాలకూర జ్యూసు కుక్కర్లో పోసేసి అందులో కడిగిన బియ్యం వేసేసి ఇందులో మనకి కావాలన్నప్పుడు పచ్చిమిరపకాయలు, కొద్దిగా కారంగా ఉండాలి కదా, చప్పగా ఉంటే బాగోదు కాబట్టి కొద్దిగా అట్లా వేసేస్తారు. దీంతోపాటు పుదీనా, కాస్త జీలకర్ర, ముఖ్యంగా ఇట్లాంటి వేయండి. ఊరికే 2-3 లవంగాలు వేయండి, కమ్మగా ఉంటాను. యాలుక్కాయలు కాయలతో పాటు వేసేసేయండి. ఎక్కువ వాడాం కదా మనం, కొద్దిగా వాడతాం. ఇట్లా వేసేసి కుక్కర్ పెట్టేస్తే మీకు మెత్తగా చిమిడిపోయినట్టుంటే బాగోదు కదా, పొడి పొడిగా ఉండాలి. ఆ రకంగానే మన విజిల్స్ ఒక 3 వచ్చాక కావాలంటే, లేకపోతే విజిల్ లేకుండా వండుకున్నా అలాగైనా మీకు బాగుంటుంది అన్నమాట. పొడి పొడిగా ఇట్లా తయారు చేసుకుంటారు. ఇలా పాలక్ రైస్ చేసుకుని పిల్లలు ఆకుకూరలు ఎక్కువ తిననప్పుడు కూడా బలంగా ఉండాలి, నీరసం రాకూడదంటే ఇతరవన్నీ వేసినా వేయకపోయినా, ఇప్పుడు యాలకు లవంగాలు 2-3 కాస్త ఇట్లాంటివన్నీ వేయకపోయినా, ఇందులో ముఖ్యంగా కొబ్బరి పాలు పాలకూర కాంబినేషన్లో పిల్లలకు కూడా రెగ్యులర్గా ఇట్లాంటి ఆహారం మనం పెట్టొచ్చు అన్నమాట. ఈ రకంగా చూస్తే వాళ్ళు ఈజీగా తినేయగలుగుతారు పిల్లలు. ఎప్పుడన్నా మనం సండే అన్నప్పుడు, ఫంక్షన్స్ అన్నప్పుడు, స్పెషల్స్ అప్పుడు ఇట్లా చేసుకుని దీంట్లోకి మన పద్ధతిలో కర్రీ చేసుకు తింటే, ఇది ఉప్పు లేకపోయినా చాలా బాగుంటుంది, దీన్ని వేడివేడిగా పెట్టుకుని నిమ్మరసం పిండుకు తింటుంటే చాలా ఈజీగా తినగలుగుతారనమాట. అంటే రైస్ కూడా చాలా బాగుంటుంది ఈ రకంగా చేసుకుంటే. మీరు బాస్మతి బియ్యంతోనే చేసుకోవచ్చు, సన్నగా ఉండే వైట్ రైస్తో కూడా ఇట్లా చేసుకోవచ్చు అనమాట. ఏ విధమైన ఇబ్బంది దీనివల్ల రాదన్నమాట. అంటే కర్రీస్ మనం విడిగా చేసుకుంటాం కాబట్టి కొద్దిగా అది స్పెషల్ కర్రీస్ ఏదైనా చేసుకుని ఇట్లా తీసుకోవచ్చు అన్నమాట. అంటే పిల్లలకి తెల్లటి అన్నము ఎప్పుడూ పెట్టకుండా రోజు పాలిష్ పట్టని ముడిబియ్యం అన్నమో కొర్రలన్నం ఇట్లా అవి కూడా కొద్దిగా పెడుకుంటూ మనం కూడా అట్లా లిమిటెడ్గా వాడుకుంటూ ఎప్పుడన్నా ఎంజాయ్ చేయాలన్నప్పుడు ఇట్లాంటి వాటిని వండుకుని ఆ రోజులు పుల్కాలు మానేసి స్పెషల్ కర్రీస్లు ఇట్లా పెట్టుకు తీసుకోగలిగితే ఆరోగ్యానికి హాని ఉండదు. అసలు మనం నూనె వాడడం కావాలంటే కొంచెం మేగడ దింపిన తర్వాత కదుపుతాం కదా, ఒకసారి అంత మేగడ వేసి కదిపేసేయండి, కమ్మగా ఉంటుంది అన్నమాట. మంచి వాసన ఉంటుంది, రుచిగా అనిపిస్తుంది. అంటే పుదీనా ఇవన్నీ వేసినందువల్ల మంచి వాసన, కొబ్బరి పాలకి చాలా రుచి.
వంద గ్రాముల కొబ్బరి తురుము ఈజ్ ఈక్వల్ 444 క్యాలరీలు. అంటే ఎంత బలం అంటే మాంసాల కంటే 4 times బలం ఎక్కువ అన్నమాట కొబ్బరి. తెలివితేటలకి, మేధాశక్తికి, చక్కటి బలానికి, బ్రెయిన్ సెల్స్ డెవలప్మెంట్కి చాలా మంచిదన్నమాట. పిల్లలకి వారంలో ఒక్కసారైనా ఇట్లాంటి కొబ్బరి పాలతో ఆకుకూర రసాలు పోసి ఇట్లా రైస్ ఐటమ్స్ సండే ఎప్పుడన్నా మీరు పెట్టగలిగితే ఆరోగ్యానికి హాని లేకుండా రుచికరమైన ఆహారం ఇచ్చినట్లు అవుతుంది, మనం కూడా పిల్లల్ని సంతృప్తిపరిచినట్లు అవుతుంది, వాళ్ళకి మంచి బలాన్ని ఇచ్చినట్లు కూడా అవుతుంది. ఈ రకమైన పాలక్ రైస్ని మనం సందర్భానికి అనుకూలంగా అప్పుడప్పుడు చేసుకుంటే బాగుంటుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.